హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ హెచ్ఆర్, నేను బాగున్నానండి. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఈరోజు మనం పవిత్ర పుణ్యక్షేత్రమైన కాశీలో ఉన్నామండి. అయితే వారణాసి దశస్వమేధ ఘాట్లో ఇప్పుడు మనం ఉన్నాం. ఇక్కడ ప్రతిరోజు సూర్యాస్తమయం తర్వాత గంగా హారతి చక్కగా జరుగుతుంది. ఈ హారతి చూడటానికి భక్తులు దేశ నలుమూల నుంచి వస్తారండి. అంతేకాదు విదేశీ భక్తులు కూడా ఉండటం విశేషం. ఇక్కడ సాయంత్రం 6:30 to 7 మధ్యలో ఈ కార్యక్రమం జరిగితే భక్తులు 2 గంటలు ముందుగానే వచ్చి ఇక్కడ చేరి భజనలు పాటలు పాడుతూ చక్కగా అమ్మవారి సేవలు తరిస్తారు. ఇక్కడ మీరు చూశారు కదా, వీళ్ళంతా సాయంత్రం జరిగే హారతికి వచ్చిన వాళ్ళేనండి. ఇప్పుడు టైం 5 అవుతుంది, 6:30 తర్వాత ప్రారంభమవుతుందండి. అయినా సరే భక్తులందరూ ముందే వచ్చి ఇక్కడ చక్కగా భజనలు చేస్తూ పాటలు పాడుతూ అమ్మవారి సేవలు ఎలా తరిస్తున్నారో మీరు ఇక్కడ చూడొచ్చు. 6:30 తర్వాత అసలు ఇక్కడ నుంచుంటానికి కూడా ఖాళీ ఉండదండి, చాలా రద్దీగా ఉంటుంది. ఈ కార్యక్రమం మీకు నైట్ కూడా నేను చూపిస్తాను. ఇప్పుడు నేను ఇది పగలు షూట్ చేస్తున్నానండి, ఒక పడవలో ఉండి షూట్ చేస్తున్నాను. మీకు సాయంత్రం కూడా చూపిస్తాను, అందుకే మీకు జూమ్లో చూపించలేకపోతున్నాను నేను. మీరు కొంచెం ఇక్కడ భక్తులని, అలాగే భక్తులు భజనలు పాటలు ఈ చుట్టుపక్కల ప్రదేశం అంతా కొంచెం గమనించండి. మళ్ళీ మనం ఒక 2 నిమిషాల తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడైతే విజువల్స్ చూసేయండి. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. దశస్వమేధ ఘాట్, ఇక్కడ ప్రతిరోజు గంగానదిని ఆరాధించకుండా ఉండలేరండి. ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా ఆరాధించకుండా ఉండలేదు. తప్పనిసరిగా ప్రతిరోజు సాయంత్రం సూర్యాస్తమయం తరువాత ఇక్కడ గంగాహారతి ఉంటుంది. వేసవికాలంలో అయితే సాయంత్రం 7 గంటల తర్వాత, అలాగే శీతాకాలంలో అయితే సాయంత్రం 6:30 తర్వాత ఇక్కడ గంగాదేవికి
ఇలా హారతిస్తారు. ఈ విధంగా ఈ హారతిని చూడడానికి దేశం నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా తరలివస్తారండి. ఆ పరమేశ్వరుడే కొలువై ఉన్న ఈ ప్రదేశం ఒక ప్రశాంతమైన ఆధ్యాత్మిక కేంద్రంగా మనకు కనిపిస్తుంది. ప్రతి భక్తుడు తమ జీవితకాలంలో ఒక్కసారైనా ఈ క్షేత్రాన్ని దర్శించి పునీతులు కావాలని కోరుకుంటూ ఉంటారు. ఇక్కడ ఉన్న ఘాట్లను దర్శించుకొని ఆ తరువాత ఆ పరమేశ్వరుని దర్శించుకొని సాయంత్రానికి ఈ గంగాహారతి దగ్గరకు భక్తులు చేరుతూ ఉంటారు. ఇక ఇక్కడ గంగాహారతి నిర్వహించే పూజారులు ధోతి, కుర్తా, పొడవాటి గరిచే అంటే పైపంచ లేదా టవల్ లాంటిదన్నమాట ధరించి భక్తి శ్రద్ధలతో గంగామాతకి హారతిస్తారు. ఈ హారతిలో బహుళాంచులు కలిగిన ఇత్తడి దీపాలు, కర్పూరపు ఘుమఘుమలతో పూలు, పళ్ళు, పసుపు, కుంకుమ, సాంబ్రాణి లాంటి సుగంధ ద్రవ్యాలతో వేదాలు, ఉపనిషత్తులు తెలిసిన పూజారులు గంగానది మొత్తం ధ్వనించేలా శంఖారం ఊదుతూ హారతితో ఆ ప్రదేశమంతా పవిత్రత చేకూరుస్తారు. ఒళ్ళు పులకరించే ఈ దృశ్యాలను చూడటానికి నిజంగా రెండు కళ్ళు సరిపోవండి. ఇప్పుడు మీకు ఆ దృశ్యాలు మొత్తం చూపిస్తాను. అదుగానండి, అక్కడ దీపాలన్నీ వెలిగించారు. నాకు తెలిసి నిమిషం రెండు నిమిషాల్లో ఇంకా హారతి ప్రారంభమవుతుందండి. చక్కగా దర్శించుకుని ఆ గంగామాత కృపకు మీరు పాత్రులు కావాలని నేను ఆశిస్తున్నాను. ఇంకా చూసేయండి అక్కడ. చూశారు కదండి గంగాహారతి ఎంత చక్కగా జరిగిందో. ఆ గంగమ్మ యొక్క కృప మీ మీద ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటూ ఇంతేనండి ఈ వీడియో. కొత్త కొత్త వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్తే. బాయ్ బాయ్.